మనము దేవుని పరిశుద్ధ ఆలయంలో గడపటం అది చాలా ప్రాముఖ్యమైనది. పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనో లేకపోతే ఎక్కడెక్కడో అప్డేట్ అయిన సిటీస్లోనో చాలా మంచిగా ఉన్న పరిస్థితుల్లోనో ఉండడానికంటే దేవుని పరిశుద్ధ ఆలయంలో గడుపుతూ ఉన్నప్పుడు నేను అన్న భ్రమలో నుంచి, నేను అన్న ఆ అమాయక పరిస్థితుల్లో నుంచి, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అన్న ధ్యాసలోకి వచ్చి మనము సృష్టించుకుంటున్నా, మనము కొని తెచ్చుకుంటున్నా, మనము ఆలోచనలతో మన హృదయాన్ని కానీ మన శరీరాన్ని కానీ గాయం చేసుకునే పరిస్థితుల్లోంచి బయటపడటానికి ఉండే సువర్ణ అవకాశం కేవలం పరిశుద్ధ దేవాలయం. పరిశుద్ధ దేవాలయంలో గడపటం అంటే వారు చాలా తెలివైన వారు చేసే పనని నేను చెప్తా ఉన్నా. ఎవరికైనా తెలివి కావాలి అని అంటే, జ్ఞానము కావాలి అని అంటే ఖచ్చితంగా దేవాలయంలో గడిపి తీరాల్సిందే. ఈ లోకం మట్టుకే మనము భక్తి చేస్తే దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి లేదు కదా.